हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स योजु नैन कल्याण राम मैद सीडीपी फोटो एडिटिंग चैसा अभी फिक्सआर्ट ऐप सीडीपी फोटो एडिटिंग एलाता फ्रेंड आ फोटो पड़ने बैकग्राउंड फोटो कल्याण राम फोटो अलग लाइटिंग इफेक्ट अभी प्रतिमान अवी क्रिपन ओपन डाउनलोडिंग मटेरियल दिन किंक उ लिंक में क्ली क्लिक पासवर्ड टक् मैं पासवर्ड कनबड़ती पासवर्ड अड़ती अड़ना मैं वीडियो एंड वरुक चूँ चूस्ते नाग चोट आड़ोटे 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 अक्षर नाग चोट पासवर्ड कनबड़ती पासवर्ड इसको मेटीरियल डाउनलोड फोटो का संबंधी फोटो पेको एडिटिंग अच्छे चुस्को ओके ओके फ्रेंड्स चपेनते मत अर्थम सो प्रति मैं टेलीग्राम ग्रूप जॉइन सो टेलीग्राम ग्रूप जॉइन चाला चाला बेनिफिट उंटुंदी मोड़े पिक ऐप्स दोरुकुतायी दींट मन की తెలుగు ఫాంట్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ మనకి బ్యాక్గ్రౌండ్స్ మనం ఇక్కడ పోలింగ్ పెడుతుంటాను దీనికి నాతో చాటింగ్ చేయొచ్చు మాట్లాడొచ్చు సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి దాని కింద టెలిగ్రామ్ ఉంది టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి ఓకేనా ఓకే ఫ్రెండ్ ఎవరైనా ఇలాంటి సిడిపీ ఫోటో ఎడిటింగ్ బ్యానర్ ఎడిటింగ్ చేయించుకోవాలంటే నాతో చేయించుకోవచ్చు సో ఓకేనా చాలా లో క్వాలిటీ అంటే లో ప్రైస్కి అయితే చేసిస్తాను మీకు చాలా తక్కువ ధరకు అయితే ఒక బ్యానర్ ఎడిటింగ్ కానీ సిడిపీ ఫోటో ఎడిటింగ్ నేను మీకు చేసి ఇస్తాను ఫుల్ హెచ్డి క్లారిటీ అయితే చేసి ఇస్తాను ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ సైడ్ కనబడుతుంది నా వాట్సాప్ నెంబర్ నాకైతే కాల్ చేసి మాట్లాడొచ్చు నేను మీకైతే ఒక చాలా తక్కువ ధరలో సిడిపీ ఫోటో ఎడిటింగ్ అయినా పర్లేదు బ్యానర్ ఎడిటింగ్ అయినా పర్లేదు చేసిస్తాను ఒక ఫ్రెండ్ ఇక లైట్ ఎందుకు వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం పటాపట ఇక్కడ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తా ఓకే ఒక ఫ్రెండ్ వీడియో ఎన్ని వరకు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి సపోర్ట్ చేయండి ఒక ఫ్రెండ్ ఇక్కడ ఒకే ఫ్రెండ్ ఫస్ట్ టాపిక్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఉన్న మనం ఏంది మనకు ది ఫిక్సార్ట్ ఓకే ఫిక్సార్ట్ యాప్ అయితే మీకు కాల్ ఉండాలి సో ఫిక్సార్ట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఫిక్సార్ట్ యాప్ అయితే కనపడుతుంది వెతకండి వెతికితే మనకు ఖచ్చితంగా కనపడుతుంది గోల్డెన్ వర్షన్ ఇచ్చాను మోడేపీకే గోల్డ్ వర్షన్ ఇచ్చాను కొత్త వర్షన్ అది కూడా 2022కి సంబంధించిన వర్షన్ అయితే ఇచ్చాను ఓకే సో యాప్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కింద ప్లస్ మీద ప్లస్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది ఏరిటి ఏ ఫోటో దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ సో క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్లోకి అయితే ఒక ఫోటో ఇస్తాను ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోటో సెలెక్ట్ చేయండి ఓకే తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఆప్షన్ కింద టూల్స్ ఇవి ఇక్కడ ఫోటో అన్నది యాడ్ ఫోటో అని దాని మీద క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ సో దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్ ఓకే దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ కళ్యాణ్ రామ్ ఫోటోస్ అయితే కావాలి సో ఈ ఫోటో తీసుకుంటాను సో హ్యాడ్ ఫోటో సైజ్ ఇలా చేసుకుంటాను ఓకే ఇలా చేసుకొని ఇటు సైడ్ అయితే పెరుగుతాను ఓకే టాప్లో అయితే పెడతాను ఓకే ఈ మాదిరి సో నీ పెరుగుతున్న సార్ అండి కొంచెం సైజ్ ఇలా పెద్ద చేసుకుంటాను సో ఓకే ఈ మాదిరి అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటాను ఓకే చేసి సో కొంచెం ఇలా పైకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాను ఒక ఇంటికి పైకి చేసి ఫ్రెండ్ ఇక్కడ నేను ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ హీరాస్ బటన్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసి ఇక్కడ హీరాస్ అనే బటన్ కింద దాన్ని క్లిక్ చేయండి దీని ఒక సైజ్ ఫుల్ వేసుకోండి ఫుల్ వేసుకొని కింద ఇలా ఇలా మూవ్ చేసేయండి కొంచెం కొంచెం ఇట్లా లైట్ లైట్గా అయితే ఇట్లా మూవ్ చేసేయండి ఓకే చేసి రైట్ టిక్ మీద క్లిక్ చేసేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ యాడ్ ఫోటో క్లిక్ చేద్దాం ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా రెండు ఫోటోస్ కళ్యాణ్ రామ్ ఫోటోస్ తీసుకున్నాం తీసుకుని అప్లై మీద క్లిక్ చేద్దాం ఓకే అప్లై అయిన ఫోటో ఇంకో ఫోటో ఎక్కడ వద్దాం ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి సో ఈ ఫోటో తీసుకొచ్చేసి ఇటు సైడ్ అయితే పెడతాను ఓకే ఓకే ఈ మాదిరి సో ఈ మాదిరి ఇలా పెట్టేసి ఇక్కడ హీరస్లోకి వెళ్తాను సో ఈ ఫోటోకి అయితే హీరస్ చేస్తాను సో ఇక్కడ వరకు అయితే మొత్తానికి అయితే హీరస్ చేస్తాను సో ఓకే ఇక్కడ వరకు రైట్ అప్లై మీద క్లిక్ చేస్తాం ఓకే రైట్ టిక్ మీద క్లిక్ చేసుకున్నాం చేసి అదే ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి మూవ్ టు డౌన్ మీద క్లిక్ చేయండి డౌన్ వెళ్ళిపోయింది చూసారు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది తర్వాత ఈ ఫోటో ఓకే దీని ఒక సైజ్ ఇలా పెద్ద చేసి ఇక్కడ పెడతాం ఓకే దీని ఇటు కొంచెం రొటేట్ చేసుకుంటాం ఓకే ఇంటర్ రొటేట్ చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెడతాం సో ఓకే ఈ మాదిరి ఇలా పెడతాం సో ఓకే ఈ మాదిరి సో సైజ్ కాస్త చిన్నగా పెద్దగా మీరు చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే సో ఈ ఫోటో కదా పెట్టాల్సింది ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఈ రస్కి వెళ్తాను వెళ్ళేసి సో దీని ఒక సైజ్ ఫుల్ ఇక్కడ వరకు అయితే కాల్ మొత్తం తీసేస్తాను సో ఓకే రైట్ తర్వాత రైట్ టిక్ తర్వాత మోటు డౌన్ మీద క్లిక్ చేద్దాం బ్యాక్ అయితే వెళ్ళిపోయింది చూసాను సో తర్వాత ఫోటో ఇలా జరిపేస్తా సెట్ అయిపోయింది ఓకే మొత్తం సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ హ్యాడ్ ఫోటో వెళ్ళండి ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఫోటో ఇస్తాను ఫోటో సైడ్ అయితే వేసుకోవాలి లైటింగ్ ఎఫెక్ట్ ఫోటో అయితే సైడ్ అయితే వేసుకోండి ఓకే సో తీసుకుంటాను లైటింగ్ ఎఫెక్ట్ ఓకే ఇక్కడ రైట్ యాడ్ అయితే చేస్తున్నాను అప్లై ఓకే యాడ్ అయిపోయింది తర్వాత దీని ఒక సైజ్ ఇలా పెద్ద వేసుకుని ఇక్కడ వెళ్దాం పెట్టేసి మోటు డౌన్ ఓకే ఒక 4:10 డౌన్ చేయండి సో ఒకసారి మిడిల్లో ఇలా పెట్టుకోండి ఓకేనా సో పెట్టేసి సో దీనికి సైడ్ పెట్టేసి యాడ్ ఫోటో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనం ఈ ఫోటో సైడ్ వేసుకోండి ఓకే చేసి అప్లై మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి దీని ఒక సైజ్ ఇలా పెద్ద వేసుకోండి ఓకే ఇలా పెద్ద వేసుకొని సో దీని ఇలా కొంచెం కిందకి అయితే ఇలా జరుగుదాం సో ఓకే ఈ మాదిరి పెట్టేసి సో ఈ మాదిరి ఇలా పెట్టేసి డన్ అయిపోయింది సో డన్ అయిపోయిన తర్వాత యాడ్ ఫోటో పెట్టేసి నేమ్స్ ఉంటుంది కదా హ్యాపీ బర్త్డే కళ్యాణ్ రామ్ ఈ నేమ్స్ అయితే ఇచ్చాను ఆ నేమ్స్ సైడ్ అయితే వేసుకున్నాం ఓకే అప్లై మీద క్లిక్ చేసి సో ఈ నేమ్ అయితే ఇక్కడ పెడతాను సో ఇది వచ్చేసి ఇటు సైడ్ అయితే పెడతాను తర్వాత వచ్చేసి సో మనకి ఇక్కడ యాడ్ ఫోటో సో క్లిక్ చేసి సో మనకి ఈ ఫోటో సెలెక్ట్ చేద్దాం అప్లై
అప్లైన్ ఫోటో తీసుకొచ్చేసి ఫ్రెండ్స్ దీని ఒక సైజ్ ఇలా చేసుకుందాం ఓకే. సో ఇలా చేసి ఇక్కడ పెడతాం ఓకే చూడండి. సో ఈ మాదిరి అయితే ఇలా పెడతా పెట్టేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంకో ఫోటో యాడ్ ఫోటో క్లిక్ చేసి ఒక ఉంటుంది కదా హెడ్ తల తల ఫోటో సైడ్ వేసుకుంటాను తలకాయ యాడ్ అయిపోయింది. సో దీని ఒకసారి చిన్న వేసాను చిన్న వేసి ఇక్కడ కాలు ఉంది కదా కాళ్ళ కింద పెట్టండి ఓకే. ఇలా పెట్టేసి ఇక్కడ మూవ్ టు డౌన్ కొట్టేసండి. సో దీని ఒకసారి ఇలా చిన్న వేసుకొని సో ఇలా కిందకి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో కొట్టేసినరా సో చూడండి బ్యాక్ అయితే వెళ్ళిపోయింది అంటే తల మీద అంటే హెడ్ మీద కాలు పెట్టినట్టయితే ఉంది. సో ఈ ఫోటో అనేది కొంచెం ఇలా జరుపుతాను ఓకే. సో ముందైతే హెడ్ ఫోటో ఉంది కదా సో ఓకే హెడ్ ఫోటో జరుపుదాం. సో ఓకే ఈ ఫోటో అక్కడ పెట్టేసి హెడ్ ఫోటో మీద క్లిక్ చేసి దీన్ని ఇలా జరిపేస్తాం. తర్వాత ఈ ఫోటో ఓకే సెట్ ఓకే సెట్ అయిపోయింది. తర్వాత హెడ్ ఫోటో ఉంది కదా హెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఓకే హెడ్ ఓకే ఇక్కడ వరకు అడ్జస్ట్మెంట్ చేశాను సెట్ సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటో వస్తే మొత్తం సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నందమూరి ఉంది కదా సో ఈ నందమూరి నేమ్ అనేది మనము సో దీని ఒక సైజ్ అనేది ఇలా పెంచుకుందాం. సైజ్ అయితే పెంచుకోవాలన్నమాట చిన్న కొంచెం మామూలుగా. సో ఇలా పెంచేసి ఇక్కడ పెడతాం ఓకే. ఇలా పెట్టేసి ఇక్కడ కళ్యాణ రామ్ కదా కళ్యాణ రామ్ నేమ్ అనేది సో ఇలా పెద్ద చేసుకుంటాం ఓకే. చూడండి సో ఇలా పెద్ద చేసి సో ఇటు సైడ్ అయితే ఇలా పెడతాం ఇక్కడ చూడండి కళ్యాణ రామ్ అని చెప్పి కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను. సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే హ్యాపీ బర్త్డే రాయాలి. సో ఇక్కడ హ్యాడ్ ఫోటో సో ఇక్కడ హ్యాపీ బర్త్డే జూలై 5th. సో ఈ రెండు అయితే ఇచ్చాను సరిగ్గా వేసుకుంటా హ్యాపీ బర్త్డే సెలెక్టెడ్ అయిపోయింది. సో ఇక్కడ ఇది ఓకే దీని వచ్చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకుంటా. సో ఓకే సైజ్ చిన్న చేసుకుంటే సైజ్ చిన్న చేసుకోండి లేదంటే లేదు. సో ఈ మాదిరి అయితే సెటప్ అయితే చేసుకోండి. సెట్ అంటే రైట్ టిక్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సో ఇక్కడ హ్యాడ్ ఫోటో క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మీకు పిఎన్జీ అయితే ఇస్తాను ఓకే. సో పిఎన్జీ ఫోటో సార్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఒకటి. సో ఓకే ఇక్కడ ఉంది పిఎన్జీ ఫోటో కావాలి నాకు. సో దీని ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకున్నా అప్లై చేస్తాను. సో అప్లై అయిన ఫోటో వచ్చేసి దీన్ని కొంచెం ఇంకా క్రాస్ చేసుకుంటా ఓకే. క్రాస్ అయిన దాన్ని తీసుకొచ్చేసి పైన వెళ్దాం ఓకే. సో ఇలా టాప్ అయితే ఇలా ఇచ్చేద్దాం ఓకే. చూడండి టాప్ అయితే ఇలా ఇస్తాను. సో ఈ మాదిరి అయితే ఉంటుందన్నమాట ఓకే. తర్వాత ఇక్కడ హ్యాడ్ ఫోటో క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక జూలై 5th అయితే ఉంది జూలై 5 అని. సో జూలై 5th తీసుకున్నాను. సో దీని ఒకసారి చిన్న వేసుకుంటాను చిన్న వేసి సో ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. సో ఇలా పెట్టేసి ఇక్కడ తర్వాత సేవ్ చేసుకోండి ఫోటోను. ఇక్కడ సేవ్ ఉంటుంది సేవ్ అని మిడిల్లో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీకు ఇక్కడ పిఎన్జీ కానీ జేపీజీ కానీ మీకు నచ్చిందైతే సేవ్ అయితే కొట్టేసి ఫోటో సేవ్ అయితే వస్తాయి అన్నమాట. సేవ్ అయిపోయి గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది ఓకే. కొంచెం నాకైతే సేవ్ అయిపోయింది గ్యాలరీకి వెళ్తాను. ఇప్పుడు నేనైతే ప్రకృతి గ్యాలరీకి అయితే వెళ్తున్నాను చూడండి. సో గ్యాలరీకి అయితే వచ్చేస్తున్న ఫోటో అయితే ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి ఫోటో క్లారిటీ అయితే ఏమాత్రం తగ్గలేదు. సో ఇటు సైడ్ కింద గ్యాప్ ఉంది కదా గ్యాప్లో మీకు నచ్చిన డైలాగ్ కానీ ఏదైనా రాయాలంటే రాసేయండి లేదంటే లేదు. తర్వాత జూమ్ చేసి చూడండి జూలై 5th అని చెప్పి కూడా మనకైతే క్లారిటీ అయితే కూడా అదిరిపోయింది. సో ఇక్కడ మనకి నందమూరి కళ్యాణ రామ్ ఇవన్నీ కూడా మనకైతే క్లారిటీ అయితే ఏమాత్రం కూడా తగ్గలేదు అనమాట ఓకే. చూసారు కదా ఏదైనా ఒక క్లారిటీ కూడా మనకైతే తగ్గలేదు ఫుల్ హెచ్డీ క్లారిటీ అయితే వచ్చింది. సో ఫ్రెండ్ చూపించాను కదా ఇదే విధంగా మీరు కూడా ఒక 10 నిమిషాల్లో మీ మొబైల్లో చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్ ఈ వీడియోకి వాడిన అదే ఫోటోకి వాడిన మెటీరియల్ బ్యాక్గ్రౌండ్స్ ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందాకనే పాస్వర్డ్ అయితే 4 చోట్ల స్టెప్ బై స్టెప్ 4 చోట్ల పాస్వర్డ్ అయితే చూపించాను. పాస్వర్డ్ వేసుకొని మెటీరియల్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా వాడుకోండి ఓకే. ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. వందే మాతరం.